అరే అసమనవ అమెరికా వాళ్ళవు నావు అంటే నువ్వు అమెరికానా కాదు నేను ఇండియా నుంచి వెళ్ళి 10 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటాను ఓ వెరీ నైస్ అంతే కానీ నేను అమెరికాని కాదు ఔ యా అవును యాఫ్ పనిను ఆఫ్ నిక్కరు ఏంట్రి గెటప్ అండ్ మర్ గెటప్ ఈ డ్రెస్ మా హాస్పిటల్ లో పేషెంట్ చేసుకుంటారు బే రై ఆ పెయిన్ కొరికిన పిల్లగడమేంట్రా ఆ బ్లాక్ అండ్ వైట్ హెయిర్ ఏంట్రా రై ఆ వాలెంటైన్ డ్రెస్ ఏంట్రా అబే తల్వార్ రై ఇటు చూడు బే ఆ ఫేస్ ఫీలింగ్స్ ఏంట్రా నీక గుడ్డ తెలుందుకురా పక్కన పడే రై చిన్న పిల్లల కుక్క కుక్క పిల్లల షూ ఏంట్రా మళ్ళీ ఎక్స్ట్రా ఐకల్ ఏడి నన్నేనా yes నన్నే ఆ ఏడి బాబు గోష్ కట్టి పొలంలో దిగితేగం తెల్లో ఈ పని ఎంత కష్టమో అటువంటిది నా పని హాయ్ అంటారా అయ్యో హాయ్ అంటే పలకరింపు పలకరింపు అయితే ఓయను హాయి రేయి అనబాక అసలే ఒళ్ళు చెమటలు కక్కేస్తుంది ఈ వాలకం చూస్తుంటే అప్పుడే అనుకున్నాను మీసాలు గడ్డాలు వచ్చినా వీడేంటబ్బా ఇంకా నిక్కరేసి తిరుగుతున్నాడు అని అలా దొన్నపోతలా తిరగకపోతే పని చేసుకోవచ్చుగా అయ్యా అయ్యా బాబు ధర్మం బాబు ధర్మ బాబు అయ్యా మండూపి మంచి పోయి ఎవడరా నువ్వు చూడడానికి మంచి హీరోలా ఉన్నా నాది లేకుండా కార్డు ఎవరిచ్చారు డోంట్ టాక్ రబ్బిష్ అబ్బో ఇంగ్లీష్ పిసోటి నీ కాళ్ళు పోయా ఒరే గుండా కొడక నేను చెప్పేది వినిపించుకోవేంట్రా నేను ఏరియా ముచ్చు సంఘం ప్రెసిడెంట్ ని నీ బాధ ఏంటో చెప్పుకో ఏంటన్నా నీ నస నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పరా బాబు నా గ్రామం వచ్చిందనుకో నా బ్యాంక్ అకౌంట్ అంతా ఎడం చేస్తా రాసేస్తాను నీ కదేంటో చెప్పరా బాబు నేను చాలా తప్పులు చేశానన్నా చేసిన పాపం ఊరికి పోదంటారు కదన్నా అలాగే కొట్టిందన్నా ఏం చేసావేటి ఆరు నెలల కింద ఓ పెద్ద తప్పు చేసి మా ఊరెళ్ళానన్నా మా అమ్మ నాన్న పెళ్లి చేయాలనుకున్నారన్నా నాకు పెళ్లి ఈ కుంటి గడ్డపుతోటి అప్పుడు చిరంజీవి లాగా ఉండేవాడన్నా సర్లే తర్వాత ఏం జరిగింది చెప్పు అమెరికా రేంజ్ కదా మనది అమెరికా అంత సీన్ ఉందేటి పెళ్లి చూపులో పిల్ల కన్నా తల్లి బాగుందని లిప్ కిస్ అడిగానన్నా అంతే అప్పుడు తెలిసిందన్నా వాళ్ళు చిచి తల్లికి చెల్లికి పిల్లారికి తేడా తెలి నీలాంటి ఏదో గారితో అడుక్కోవటం ఎయిడ్స్ కన్నా డేంజర్ రా బాబు అవునరా రే ప్రెసిడెంట్ నేనే చొక్క లేకుండా అడుక్కుంటున్నాను నీకెందుకురా చొక్క తీరా తీరా రే ఇదిగో నీ నట్టుకో చిల్లరానా పడుద్ది యాక్ట్ నీ బతుకు చాడని యాదవ బతుకు యాదవ బతుకు తప్పు నీ ఇది కాదన్నా అమెరికా ఓడిది ఆడదాన్ని మోసం చేసిన ప్రతి వాడి పరిస్థితి ఇంతేనన్నా అయ్యా బాబు అయ్యా ఏంటక్కా ఇదిగో మామ్స్ అమెరికాలో ఆడమైన ఎంటీవీ డ్రీమ్స్ దొరుకుతాయి అదే ఇండియాలో అయితే ఓడిలు దొరుకుతాయి హాయ్ దేవుడి గుడి ముందు చెప్పుతో కొడితే బాగదు ఇంకోసారి కనబడి చెప్తాను మరీ ఎదవలా కనపడుతున్నానా నీ ఫేస్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది బాబాయ్ దేవుడి దండం పెట్టుకుందాం పదా నో మామ్స్ నాకు ఈ గుళ్ళు దేవుళ్ళు సెంటిమెంట్స్ లేనే లేవు నువ్వు వెళ్ళి దర్శనం చేసుకున్నరా నేను బయట కామ్ గా వెయిట్ చేస్తాను ఎందుకురా రాజమండ్రి రాళ్ళు కొట్టనిక చుప్పకూడ తిరడికారా ఏదో ఒకటి కొట్టి ఏదో ఒకటి తింటాను బాబాయ్ రాయ్ అవునరా తల్వార్ వీడు మనలో చేరిపోయింది ఎందురా నా బ్రతుకు ఇంతకొచ్చింది సరే బిడ్డ నీ తల్లి నన్ను గుళ్ళా చేసింది నువ్వు నా మీద పడ్డావు నా జీవితం ఏం చేస్తావురా ఏంటిరా ఇద్దరు జీవితం అయ్యో నాకు బ్రతుకు గంతకు తగ్గ బతైంది ఇప్పుడు కాదు మీ అమ్మస్తే నిజంగానే కొడుతుంది సర్లేండి సంపాదిస్తున్నారులే గాని డబ్బంతా పబ్బులకి ప్యాకెట్లకి జలసాలు చేయడానికి ఖర్చు పెట్టేస్తున్నారు చేయండి చేయండి గురుగారు ఈ టోల్ గేట్ కలెక్షన్ చేయండి సార్ టోల్ గేట్ కాదు టోల్ రేటు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందయ్యా మేము ఈ కాలేజీకి ఓల్డ్ స్టూడెంట్స్ లేండి ఏం పని మీద వచ్చారు ఇదిగోండి ఎవడీడు వీడు ప్రస్తుతం ఫారెన్ లో ఉన్నాళ్ళండి ఉంటే కొంతమంది మీ మాజీ స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నారు కదండి అవును నేనే పంపాను వాళ్ళ ద్వారా వీడి డీటెయిల్స్ కావాలండి ఖర్చు అవుద్ది లక్ష రేపిస్తాం రేపు చేస్తాం 50,000 ఇప్పుడే ఇస్తాం ఇప్పుడే చేస్తాం అబ్బో నేను తిలోత్తమ
మరలా తప్పుగా మాట్లాడుతీవి మానవ. అమ్మ అనినా తల్లి అనినా రెండు ఒకటే కదా. అవునా, తప్పైపోయింది కాని సరే. ఇంతకి గెటప్ ఏ సినిమాలోకి? గెటప్ అనినా సినిమా అనినా? అవును, ఇంతకు నువ్వు ఎవరు? నేను తిలోత్తమని, ఇంద్రలోకం నుండి వచ్చి తిని. డైరెక్ట్ ఇంద్రలో నుంచి వచ్చావా? జల క్రీడ కామ క్రీడ మాత్రమే ఉండను. మీ ఈ భూలోకమున రకరకాల క్రీడలు ఉన్నవి కదా, వాటి గురించి వివరంగా తెలుసుకున్నట్టు వచ్చింది. మానవ వరుస కొన్ని నీకు అవ్వను, నాతో కామ క్రీడ గురించి చర్చించవల. ఇప్పుడు అవ్వా అవ్వా, ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఈ అవ్వ అని పిలుపు. ఇప్పుడు కదా మన బంధుతో నీకు స్ఫూరణంగా వచ్చి కదా ఇంకోటి ముందు మనవడ. ఇప్పుడు చిన్న డౌట్, ఇప్పుడు నీ ఒంటి మీద ఉన్న ఈ బంగారం అంతా ఒరిజినలేనా? అదే మేలు బంగారేనా? మనవడ, నా మేని మీద ఉన్న బసిడి అంతయు మేని మీద. ఇలాంటి బసిడి మీ ఈ భూలోకం నయ్యేస్తాను పానరాజు. వెరీ గుడ్. ఏమి గుడ్డు? గుడ్డు కదవ్వా, చాలా మంచిది అంటున్నారు. ఆంగ్లంలో పలికితివా? అదైతే అవ్వా, నీ ఒంటి మీద ఉన్న బంగారం నాకు ఇచ్చావనుకో, మా ఫ్యామిలీ మొత్తం లైఫ్ లాంగ్ నీకేం చెప్పుకుంటావు. అట్లనే ముద్దు ముద్దు మనవడ. ముద్దు పుట్టి మనవడ అంటున్నావు, నీ వయసు ఎంత ఉంటుందవ్వా? కోట్ల సంవత్సరములు. మరి ఇంత ఎంగుగా ఉన్నా యంగ్ అనినా? మంచి పెట్టి పెట్టలాడుతున్నావు. ఓ ఇది కొన్ని తెలియదు కదా, యంగ్ అంటే మంచి వయసులో ఉన్నావు అంటున్నా. మంచి యవ్వనంలో ఉన్నావు. ఇది నీకు తగదు మానవ, బావి వరుసలు మరిచి మాట్లాడుతున్నావు. ఇంతకి నీ సౌందర్య రహస్యం ఏంటవ్వా? ఇప్పుడు లెస్ పలికితివి, మేము అమృతం సేవించడం వలన ఇలా ఉన్నాం. మరి మేము మధ్య సేవిస్తున్నాం కదా. మద్యము సేవించినచో మత్తు వచ్చును, ముడతలు రాక మానవు. అట్టగైతే ఒక లీటర్ అమృతం నాకి, అది తాగి మృతం చేయి, నిన్నే ప్రేమిస్తా. మానవా, నీకు పిచ్చి పట్టినది. ఇంకా నువ్వు నేను ఇక్కడే ఉన్నచో నా మీద ఆగత్యం చేయడానికి ఉపక్రమించదు, నేను నిష్క్రమించదను. తాగుడు అనగానే యథాబుద్ధి బయలుపడింది, తెలతో మయం అయిపోయింది, బంగారం పోయింది. పోయింది, మంచి ఫిగర్ వస్తుంది, లైన్ లో పెడదాం.
గురుగారు మిగతా డబ్బు రెడీయా? ఆ మేము రెడీయా. ఇగో ఆ నేను రెడీయే. నిన్న రాత్రి మా కుర్రాళ్ళు యుఎస్ నుంచి ఫ్యాక్స్ లో కాగితాలు పంపించారు. ఇవ్వండి. గురుగారు ఈ తోలుబేట వ్యాపారం ఏమో అర్థం కాక తల బాదుకుంటున్నాం సార్. వివరంగా అర్థమయ్యేలా చెప్పండి సార్. ఏం లేదయ్యా, నా దగ్గర చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లై అమెరికా వెళ్లారు కదా, వాళ్ళు గురుదక్షిణ కింద ప్రతి నెల 5,000 చొప్పున 12 నెలల పాటు ఓ 100 మంది 60 లక్షలు ఇచ్చారు. 60 లక్షలు? అరే పదరా, మనల్ని కూడా ఎక్స్ట్రా బోనస్ మీదో లక్ష